విష్ణు కథల విషయం వచ్చేటప్పటికల్లా ఆ విష్ణు కథారతుడగునరు విష్ణు కథలు చెప్పుమనుచు వినుచుండునరు విష్ణు కథా సంప్రశ్నము విష్ణుపదీ జలము భంగి విమలలో చేయున్నన్నారు పోతన గారు. ఇక్కడ విష్ణుపదీ జలము వలని విమలుల్ని చేస్తుంది, శుద్ధుల్ని చేస్తుంది అయ్యా. అసలు భక్తి ప్రేమ ఇత్యాదులన్నీ కలిగి నైష్ఠికీరతి సమ్యక్ వ్యవసితా బుద్ధి కలిగితే పరమాత్మ అనుభూతి తొందరగా కలుగుతుంది. కానీ అవేవీ లేవండి, ఏం చేయమంటారంటే అయినా సరే భాగవతం విను కూర్చో. ఎందువల్ల అంటే ముందు శుద్ధుడు అయిపోతావు, శుద్ధుడు అయిపోయాక అప్పుడు భాగవతం విను. ఆ రుచిలో తన్మయుడు అయిపోతావు, బ్రహ్మానుభూతిని పొందుతావు. అది భాగవతం యొక్క రసం అక్కడ పెట్టాడు, అది విశేషమైన అంశం. అందుకే ఒక చోట చెప్తాడు సుఖయోగిందులు, ప్రవిష్ట కర్ణరంధ్రేణ ధూనోతి శమలం యథ అని. భాగవతం సాక్షాత్ కృష్ణుని రూపము, అంతేగాని పుస్తకం కాదు, భాగవతం అంతా కృష్ణుడు ధరించిన వాంగ్మయ రూపము. ఇది తెలుసుకోవాల్సిన శబ్దాకృతి అన్నారు ఇక్కడ. అందుకే పరమాత్మ అవతార పరిసమాప్తి చేసేటప్పుడు ఉద్ధవుడు ఏడుస్తాడు, స్వామి నువ్వు వెళ్ళిపోతే ఎలాగయ్యా అంటే, నేను ఎక్కడికి వెళ్ళానయ్యా, భాగవత రూపంలో ఉంటున్నాను అన్నాడు ఆయన ఇక్కడ. అది కృష్ణుడు అవతారం పరిసమాప్తి కాలేదు, భాగవత రూపంలో ఉంది కృష్ణుడు, ఉన్నాడు మనకి భాగవత రూపంలో ఉన్నాడు. అందుకే ఎవరైతే భాగవతం వింటూ ఉంటారో భాగవతంలో అక్షరం అక్షరం కృష్ణుని యొక్క స్వరూపమే. ఆ కథ వింటూ ఉంటే ప్రవిష్ట కర్ణరంధ్రేణ కథారూప భగవానుడు మన చెవుల ద్వారా హృదయంలోకి చేరి హృదయంలో జన్మజన్మాంతర సంచితమైన పాపమాలిన్యాలని తొలగించి శుద్ధం చేసి అక్కడ సిద్ధంగా కూర్చుంటాడు అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు సర్వపాప సంహారకమైనటువంటిది కృష్ణ కథ.